అందరికీ నమస్కారం మిత్రులారా పొద్దున మోషన్ ఫ్రీ అయిందా గడిచిన రెండు మూడు రోజుల నుంచి మోషన్ ఫ్రీ అవుతుందా కావట్లేదా కావట్లేదా ఎంతసేపు మీరు ఉంటున్నారు మోషన్ మోషన్ కూర్చోడానికి బాత్రూంలో ఎంతసేపు ఉంటున్నారు అది ఇంపార్టెంట్ చాలామంది 15-20 నిమిషాలు కూర్చుంటారు బాత్రూంలో మోషన్ ఫ్రీ కావడానికి యాక్చువల్గా మీరు హెల్దీయా కాదా ముందు రోజు అంటే గడచిన 24 అవర్స్లో మీరు హెల్దీ ఫుడ్ తిన్నారా నిజంగా హెల్దీ లైఫ్ స్టైల్లో ఉన్నారా లేదన్నది ఈరోజు పొద్దున్న తెలుస్తుంది అక్కడే మీరు మోషన్కి డెఫికేషన్ అదే ఎవాక్యుయేషన్ చేసుకునే దానికి మల విసర్జన చేయడానికి ఎంత టైం తీసుకున్నారన్న దాన్ని బట్టే చెప్పొచ్చు మీరు ఎక్కువ టైం తీసుకున్నారంటే అయిపోయినట్టే ముందు రోజు సరిగ్గా ప్రాపర్గా లేనట్టే మీ డైజెస్టివ్ సిస్టమ్ని మీరు ఇరిటేట్ చేశారు మీ ఓన్ డైజెస్టివ్ సిస్టమ్కి మీరు రెస్పెక్ట్ ఇవ్వలేదని అర్థం సో ఇట్ మలబద్ధకం మొదలైపోతుంది మలబద్ధకం మొదలైతే చాలు ఇంకా మీకు ఏ ప్రాబ్లం కావాలంటే ఆ ప్రాబ్లం రెడీ అయిపోతూ ఉంటుంది ఈ మలబద్ధకం నుంచి ఎలా బయటపడాలి రెగ్యులర్గా మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో ఫైబర్ ఫుడ్స్ ఎక్కువ ఉంచుకోవడం హరి వరి కర్రీ ఈ మూడు తగ్గించుకోవడం అలాగే ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయడం వాటర్ ఎక్కువ తాగడం ఇవన్నీ రెగ్యులర్ మనం రెగ్యులర్ చేయాల్సినటువంటి పనులు లైఫ్ స్టైల్ ఇది బేసికల్గా లైఫ్ స్టైల్ హ్యాబిట్ అనే ముందు నుంచి చెప్తున్నాం మీకు ఈజీగా మోషన్ కావడానికి మనం ఇంతకుముందు కూడా ఒక వీడియో చెప్పాను పొద్దున్న లేవంగానే మోషన్ కోసం ఎక్కువ టైం వెయిట్ చేయొద్దు బేసికల్గా యాక్చువల్గా మోషనే నిద్ర లేపాలి మిమ్మల్ని నిద్ర లేకపోతే నిద్ర లేపలేదనుకోండి మీరు చేయాల్సిన పని ఒక తమలపాకు తీసుకొని దాని మీద ఒక 2-3 స్పూన్ల ఆముదం మంచి ఆముదం వంట ఆముదం బ్లాక్ కలర్లో ఉంటుంది జాగ్రత్తగా ఇది వాడండి బయట ఇప్పుడు మెడికల్ షాపుల్లో రిఫైన్డ్ క్యాస్టర్ ఆయిల్ దొరుకుతుంది ఓన్లీ ఫర్ ఎక్స్టర్నల్ యూజ్ అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు ఎల్లో కలర్ ఉంటుంది అది కాదు అది పనిచేది బాటిల్ లాగిన ఏం కాదు మీకు గానుగ దగ్గర ఆముదం గింజలు గ్రైండ్ చేయడం ద్వారా వచ్చేటువంటి ఆముదం ఉంటుంది కొంచెం కాస్ట్లీ ఉంటుంది చాలా చిక్కగా దొరుకుతుంది చాలా ఘాట్ ఎక్కువ అది సో అటువంటి ఆముదం ఒక 2-3 స్పూన్లు మినిమం స్టార్ట్ చేసి 2-3 స్పూన్ల ఆముదం వేసి దానికి అంటే డైరెక్ట్గా తీసుకుంటే ఏం కాదు ఆ ఘాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తీసుకోవడం కష్టం అవుతుంది కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ అలా కూడా రావచ్చు అందుకని దాన్ని కొంచెం తేనె కలిపారనుకోండి 1-2 స్పూన్ తేనె కలిపడం నష్టమేం లేదు యాక్చువల్గా అక్కడ ఎఫెక్ట్ ఏమో ఆముదంతో ఉంటుంది దాన్ని నాకేసేయాలి మరి తమలపాకు ఏం చేయాలి పడేయాలండి ఓకే నాకేసి ఆ తమలపాకుని పడేయండి పడేసి కొంచెం హాట్ వాటర్ తాగండి ప్రతి 5-10 నిమిషాలకి మీరు హాట్ వాటర్ తాగుతూ ఉంటే మీకు మోషన్ స్టార్ట్ అవుతాయి మోషన్ మీకు బాడీలో ఉన్నటువంటి కండిషన్ బట్టి మీ బాడీలో ఉండేటువంటి వాత పిత్త కఫ ఉండేటువంటి త్రిదోషాలు వాటి బ్యాలెన్స్ని బట్టి వాటి యొక్క ఇంబ్యాలెన్స్ని బట్టి మీకు ఎఫెక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది బాగా స్లగ్గిష్ నేచర్ ఉందనుకోండి చాలా సంవత్సరాల నుంచి కాన్స్టిపేషన్ బాగా కొంతమందికి గడ్డలు గడ్డలు వస్తుంటాయి గట్టిగా వస్తుంది చాలా గట్టిగా వస్తుంది ముక్కితే కానీ అది కూడా రాదు ఉండలు వస్తాయి వాళ్ళకి అటువంటి కండిషన్లో ఉన్న వాళ్ళకి 1-2 స్పూన్లు సరిపోదు 4-5 స్పూన్లు వేయాల్సి ఉంటుంది కొంతమందికి చాలా సెన్సిటివ్ ఉంటుంది డైజెస్టివ్ సిస్టమ్ అటువంటి వాళ్ళు ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటేనే చాలు వచ్చేస్తూ ఉంటుంది ఇది మనం ఈ రెమెడీ ఇంతకుముందు చాలామందికి చెప్పాం వాళ్ళు చాలామంది కంప్లైంట్ చేసేదంటే ఆ వాసన మేము భరించలేకపోతున్నాం సరే అది నోట్లో వేసుకోగానే అది లోపలికి పోయే తర్వాత సంగతి ముందు వామిటింగ్ అయిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకున్నట్టు వామిటింగ్ అయిపోతుంది దానివల్ల ప్రయోజనం ఉండట్లేదు ఇంకోటి ఏదైనా ఉంటే చెప్పండి అని చెప్పి చాలామంది ఫోన్ చేసి అడిగారు వాళ్ళకి అటువంటి వాళ్ళకి అంటే ఈ ఆముదం వాసన పడదు మాకు అనుకున్న వాళ్ళకి రాజయోగ విరేచనం అని చెప్పి ఒకటి ఉంటుందండి అంటే ఇది రోజు చేయడానికైతే పనికిరాదు
రోజు చేయడానికి అది ఈజీ మెథడ్. లేవాలి, ఏదో ఆముదము తేనె కలిపేసుకొని ఎలాగోలా లోపలికి పంపించాలి. మేము సజెస్ట్ చేసేది అది తీసుకోవాలన్నప్పుడు మీరు నీళ్ళలో దాన్ని కలపొద్దు, డైరెక్ట్గా ఆ పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని నాకేసి గాలి పీల్చొద్దు, ముక్కు మూసుకొని నీళ్ళు తాగేయండి. ఆటోమేటిక్గా అది లోపలికి పోతుంది. ఒకసారి ఈ స్ప్రింక్లర్ దాటి వెళ్ళిపోయిందంటే అంత ఈజీగా బయటికి రాదు. అది చేయొచ్చు. ఈ రాజయోగ విరేచనం అని ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, అట్లీస్ట్ వారానికి ఒకసారి మినిమం చేయండి. ఎందుకంటే దీనికి కొంచెం ప్రాసెస్ ఉంటుంది. వారానికి ఒకసారి రెండు సార్లు మనం చేయడం ఉంటుంది. దీనికి ఏం చేస్తారంటే, మనకు కావాల్సిన పదార్థాలు బియ్యం, పటిక బెల్లం, దీంతోపాటు ఎండు గులాబీలు. ఈ గులాబీ పూలు ఉంటాయి కదా, దాని రేకులు ఫ్రెష్గా తీసేసి ఎండలో పెట్టేసారనుకోండి మీరు, బాగా ఎండిపోతాయి. అటువంటివి ఒక డబ్బాలో పెట్టుకోండి. ఈ ఎండు గులాబీలతో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, ఇంకొక వీడియోలో నేను చెప్తాను దాని బెనిఫిట్స్ ఏంటన్నది. సో ఎండు ఈ మూడు వస్తువులు కావాలి, బియ్యము, పటిక బెల్లం, ఎండు గులాబీలు. ఇవి ఈక్వల్గా అంటే ఒక 30 గ్రామ్స్ తీసుకోండి. ఎండు గులాబీలు ఎక్కువ వస్తాయి 30 గ్రామ్స్ అనేసరికి. ఇవి తీసుకొని దీన్ని ఒక అర లీటర్ పాలు బాగా వండాలి. వండితే ఏమవుతుంది, పాయసం అవుతుంది కదా. ఎందుకంటే బియ్యం వేసాము మనము, ఈ పటిక బెల్లం వేసేసరికి ఆటోమేటిక్గా చక్కెర పొంగల్ అవుద్ది. సో దీన్ని బాగా వండాలి. ఆ ఎండు గులాబీలు కూడా బాగా కలిసిపోతాయి దాంట్లో. కలిసిపోయిన తర్వాత ఈ పాయసం రెడీ చేసుకొని దానికి 30 ml నెయ్యి కలపండి. ఆవు నెయ్యి అయినా పర్లేదు, ఆవు నెయ్యి అయితే ప్రశస్తం మీకు ఒరిజినల్ దొరికితే, లేకపోతే గేదె నెయ్యి అయినా పర్లేదు. సో ఈ నెయ్యి కలిపి తినండి. ఇది పొద్దున్నే చేసుకోవాలి, అర్లీ మార్నింగే. అంటే కాస్త ఖాళీ ఉన్న రోజు చూసుకోండి, శనివారం ఆదివారం ఇలా ఏదైనా సరే మీకు ఎప్పుడు ఖాళీ ఉంటే. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమే కదా, ఎలాగో ఒకరోజు పెట్టుకోండి దీని కార్యక్రమం. పెట్టుకొని ఇది తీసేసుకున్న తర్వాత ఈ మిక్చర్ 1 గంట వెయిట్ చేయండి. గంట వెయిట్ చేసి చన్నీళ్ళు తాగాలి, గ్లాస్ చన్నీళ్ళు తాగండి. మోషన్ అవుతుంది, మళ్ళీ చన్నీళ్ళు తాగండి, మోషన్ అవుతుంది. ఎన్నిసార్లు చన్నీళ్ళు తాగితే అన్నిసార్లు మోషన్ అవుతూనే ఉంటుంది. అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అందుకే దీన్ని రాజయోగ విరేచనము అని అంటారు. మీకు ఫ్రీ అయిందా, ఫస్ట్ ఏమో మ్యాటర్ వస్తుంది, తర్వాత సెమీ సాలిడ్ వస్తుంది, ఆ తర్వాత లిక్విడ్ అయిపోయింది, మొత్తం వాటర్ లాగా పోతుంది, ఇంక లేదంటే క్లీన్ అయిపోయినట్టు, మొత్తం మీ డైజెస్టివ్ సిస్టమ్ మొత్తం క్లీన్ అయిపోయినట్టు. అప్పుడు మీరు 1 గ్లాసు వేడి నీళ్ళు తాగండి, స్టాప్ అయిపోతుంది. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఇది రెగ్యులర్గా చేయడం కొంచెం కష్టం, కానీ చేసుకోగలిగితే మీ డైజెస్టివ్ సిస్టమ్ మొత్తం కూడా క్లీన్ కావడంతో పాటు స్ట్రెంగ్త్ అవుతుంది, స్ట్రాంగ్గా తయారవుతుంది, లివర్ డీటాక్స్ అవుతుంది. ఇది చేయడం వల్ల లోపల ఉన్నటువంటి ఏదైతే బ్యాక్టీరియా, గ్రీన్ బ్యాక్టీరియా అని మనం అంటామో, గ్రీన్ బ్యాక్టీరియా ఇంకాస్త ఎఫెక్టివ్గా పెరుగుతుంది. వాటికి ఫుడ్ ప్రాపర్గా దొరుకుతుంది, అవి ఇంకా ఫ్లేరప్ అవుతాయి, ఎక్కువ పెరుగుతాయి. హెల్దీ బ్యాక్టీరియా పెరిగితే మనకు డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి, కోలన్ క్యాన్సర్స్ లాంటివి రాకుండా ఉంటాయి, లివర్ స్టిమ్యులేట్ అవుతుంది. అలాగే ఎండు గులాబీలు మనం తీసుకున్నాం, యాంటీ ఆక్సిడెంట్ బాగా ఎక్కువ ఉంటుంది, దాంట్లో విటమిన్ సి ఉంటుంది. ఇది తీసుకోవడం వల్ల మన బాడీలో రెసిస్టెన్స్ పవర్ అనేది బాగా పెరుగుతుంది. చాలామందికి ఈ బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుంది, బ్రీతింగ్ బ్యాడ్ స్మెల్ వచ్చేటువంటి ప్రాబ్లం ఉంటుంది చూసారా. అటువంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి స్వెట్టింగ్ పట్టిందంటే చెడు వాసన వస్తూ ఉంటుంది, అసలు భరించలేదు, దూరం పారిపోవాల్సిందే జనాలు. అటువంటి వాళ్ళకి ఇది ఎండు గులాబీలు చాలా బాగా పనిచేస్తాయి. అలాగే మన లోపల డైజెస్టివ్ సిస్టమ్ లోపల ఉండేటువంటి శ్లేష్మపు పొర హెల్దీగా ఉంటుంది. హెల్దీగా ఉంటే గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అనేది ప్రాపర్గా వస్తాయి. కేవలము ఆ రోజు వరకే పనిచేయడం కాదు, ఒక్కసారి ఈ రాజయోగ విరేచనం కానీ చేసుకోగలిగితే మీ డైజెస్టివ్ సిస్టమ్ మొత్తం స్ట్రీమ్లైన్ అవుతుంది. స్ట్రీమ్లైన్ అయిపోయి దాని ఫంక్షన్ అనేది నార్మల్గా మళ్ళీ వస్తుంది, హెల్దీ సైడ్ వెళ్తుంది. ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మన సంజీవుని ప్రకృతి ఆశ్రమంలో దీన్ని చేయిస్తాం మేము. కొంతమందికి చాలా సివియర్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, చాలా సంవత్సరాల నుంచి ఈ ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళకి ఈ రాజయోగ విరేచనం చేయిస్తాం. 1 వీక్ 10 డేస్ డీటాక్స్ ప్రోగ్రామ్ లాగా ఉంటుంది.
వస్తారు. దానికి రకరకాల ట్రీట్మెంట్స్ ఉండు, కొన్ని ఈ వాటర్ థెరపీ ఇవ్వడము, మడ్ బాత్స్ ఇవ్వడము, ప్లస్ ప్రాణాయామ యోగా చేయించడం ఒకటి, పంచకర్మ థెరపీస్ ఉంటాయి. ఇటువంటి థెరపీస్ ఇస్తే డిఫరెంట్ డిఫరెంట్ సిస్టమ్స్ అన్నీ స్టిమ్యులేట్ అవుతాయి, నర్వస్ సిస్టము, మస్కులర్ సిస్టము ఇవవుతాయి. కానీ ఒకటేసారి ట్రీట్మెంట్ తీసుకుంటూ అటు లివరు డీటాక్స్ కావాలి, ఇటు డైజెస్టివ్ సిస్టమ్ డీటాక్స్ కావాలి, ప్యాంక్రియాస్ స్టిమ్యులేట్ కావాలి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గాలి, దీంతోపాటు జనరల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతూ అరోమా మనకు బాడీలో వచ్చాడు, బ్రీతింగ్ కావచ్చు, స్వెటింగ్ కావచ్చు, ఇది కూడా ఆరోమాటిక్ స్మెల్ వస్తూ మన జనరల్ హెల్త్ ఇంప్రూవ్ కావడం అనేది అద్భుతమైనటువంటి రెమెడీ. ఇది ఇది చాలా బాగా పనిచేస్తుంది. కొంతమందికి వాళ్ళ వాళ్ళ బాడీ కండిషన్ బట్టి కొంతమందికి 30 grams, కొంతమందికి 40 grams కూడా వాడాల్సి ఉంటుంది, కొంతమంది 20 gramsే సరిపోతాయి బియ్యం, ఆ క్వాంటిటీ అన్నీ ఈక్వల్ తీసుకున్నాం కదా, అవి వాడాల్సి ఉంటుంది. అలాగే వాటర్ కూడా టెంపరేచర్ వాళ్ళ బాడీ కండిషన్ బట్టి అడ్జస్ట్ చేయాలి. కొంతమందికి చాలా హాట్ వాటర్ ఇవ్వాలి, కొంతమంది గోరువెచ్చని నీళ్ళు ఇచ్చినా సరిపోతూ ఉంటుంది, అది చేయొచ్చు. చన్నీళ్ళు మనం తాగలం, ఫ్రిడ్జ్ వాటర్ మాత్రం కాదండి, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మామూలు నీళ్లు, రూమ్ టెంపరేచర్లో ఉన్నటువంటి నీళ్ళు తాగితే సరిపోతుంది. ఇది చూసి వాళ్ళ వాళ్ళ బాడీ కండిషన్కి చేయాలి. చాలామంది వాడతారు మీ బాడీలో ఉన్నటువంటి వాతపిత్త కఫలను బట్టి అది రెస్పాన్స్ అనేది స్టార్ట్. ఏదో ఒకసారి చేసి పనిచేయలేదని మాత్రం అనొద్దు, ఒకటి రెండుసార్లు ట్రై చేయండి, మీ బాడీ దానికి ట్యూనప్ కావాలి, అప్పుడే రిజల్ట్ బాగుంటుంది. చాలామంది కొంతమంది ఇంట్లో దీన్ని ట్రై చేసి మాకు కాలేస్తారు, మరి మీ ఆశ్రమంలో చేస్తే అవుతుంది ఏంటి అని అడిగితే, సో వాళ్ళ బాడీ కండిషన్ బట్టి మేము అడ్జస్ట్ చేస్తాం దాన్ని. దాన్ని అడ్జస్ట్ చేయడం వల్ల వాళ్ళకి రెమెడీ అనేది ప్రాపర్గా పనిచేస్తూ ఉంటుంది, ఎక్సలెంట్గా పనిచేస్తుంది, ఖచ్చితంగా వచ్చేస్తుంది, ఇక్కడ క్లీన్ అయిపోతూ ఉంటుంది, కొత్త ఎనర్జీ వచ్చినట్టు ఉంటుంది. మామూలుగా మీరు విరేచనం తీసుకుంటే నీరసంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఎక్కువ పోతుంది కాబట్టి, కానీ ఇక్కడ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. ఈవెన్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు కూడా దీన్ని వాడవచ్చు, ఎందుకంటే మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గేటువంటి కెపాసిటీ దీంట్లో ఉంది కాబట్టి ఇది వాడవచ్చు. వైట్ రైస్ కన్నా కూడా బ్రౌన్ రైస్ ఎందుకు ప్రిఫర్ చేస్తామంటే ఆర్సెనిక్ కంటెంట్ తగ్గుతుంది కాబట్టి. వైట్ రైస్లో ఆర్సెనిక్ ఉందని మనం చెప్పుకుంటూ వచ్చాం ఇంతకుముందు. సో ఈ బ్రౌన్ రైస్ తీసుకుంటే ఫైబర్ కూడా దాంట్లో ఉంటుంది కాబట్టి మొత్తం బాడీ ఒకసారి స్ట్రీమ్లైన్ అవుతుంది. చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియ ఇది. కొంచెం టైం కేటాయించండి, 2-3 గంటలు పట్టవచ్చు. మీరు కేటాయించే 2-3 గంటలు 2-3 వారాలకు పనిచేయచ్చు. మీ బాడీ రెస్పాండ్ అయితే 2-3 నెలల వరకు కూడా మళ్ళీ మీకు ప్రాబ్లం రాకుండా చూస్తుంది. అంత అద్భుతమైనటువంటి ఈ మలబద్ధక నివారణ ఇది. దీన్ని వాడచ్చు, అందుకే దీని పేరే రాజయోగ విరేచన ప్రక్రియ అంటారు. ఓల్డ్ డేస్లో పాత ఆశ్రమాల్లో వాడేవాళ్ళు దాన్ని, సంజీవిని ఇంప్లిమెంట్ చేస్తుంది ఇక్కడ. కాబట్టి మిత్రులారా, ఇటువంటి అన్ని రెమెడీస్ ఇవి మేము చెప్తున్నాము. బేసికల్గా లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకోవాలి, ఖచ్చితంగా లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకోగలిగితే ఇటువంటి ప్రాబ్లం మళ్ళీ మళ్ళీ రాకూడదు. ఒకసారి రెమెడీ ఇస్తే అది టెంపరీ మీకు రిలీఫ్స్ కావడానికి, మళ్ళీ అదే ప్రాబ్లం వచ్చిందంటే మీరు చేసిన తప్పే మళ్ళీ చేస్తున్నారు అనర్థం. మా శ్రోతలు మా వ్యూయర్స్ ఎప్పుడూ కూడా చేసిన తప్పే మళ్ళీ చేయరు. ఒకసారి తెలియక ఏదో తప్పు జరిగింది, మరోసారి ఆ తప్పు జరగకుండానే చూసుకుంటారని మేము ఆశిస్తాం కదా. మీరు మంచివాళ్ళు కదా, ఖచ్చితంగా మా మాట ఫాలో అవుతారు. నన్ను ఫాలో కండి, ఆరోగ్యంగా ఉండండి. ప్రతి శని ఆదివారాలు హైదరాబాద్ మైనాబాజే బేటి కాలేజ్ దగ్గర ఉండేటువంటి సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి మీరు కానీ రాగలిగితే ఇటువంటి మరెన్నో విషయాలు మనం తెలుసుకోవచ్చు. అలాగే మీకున్న ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు కూడా తెలుసుకోవచ్చు. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.